పాత్రను బట్టి మనం జాగ్రత్తగా వాడుకుంటే జాగ్రత్తగా ఉంటుంది. అలా కొట్టేసుకుని నాకే అంత వచ్చేది, అన్నీ నాకే కావాలి, నాకే ఆస్తి వచ్చేయాలి, అన్ని సదాలు నాకే కావాలనుకుంటే ఓటుకుండా తప్ప మనం ఎప్పుడు బుడగ ఊది ఊదిటప్పటికి ఏమవుతుంది తప్పని పేరు. దానికి ఒక చిన్న బెజ్జం ఆయు సన్నంగా ఆయుద్దాయు మనకి క్షీణిస్తాం చిన్న ఇంత మనకు కనిపించి కనిపించినంత బెజ్జం ఉంటుంది ఈ బుడక ఆయు రోజు క్షీణించం. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అప్రమత్తంగా దొంగోడు పడతారు దొంగోడు పడతారని అనౌన్స్ అయ్యి చేసినప్పుడు మనం ఇంటి తాళాలు అవి వేసుకుని ఎంత జాగ్రత్తగా ఊరు వెళ్లకుండా ఇంట్లో లైట్లు వేసుకుని మనం ఉన్నట్టుగా ఎలా ప్రవర్తిస్తాం, నాలుగు చెట్లు బయట పెట్టుకుని ఇవన్నీ ఎంత ప్రయత్నం చేస్తాము, అంత ప్రయత్నం మన జన్మానికి చూసుకో. బాహ్యానికే సిరి సంపద నిజం కాని దానికే అంత ప్రయత్నం చేస్తున్నాము. మనం మళ్ళీ జన్మ లేకుండా ఎంత ప్రయత్నం చేస్తే ఈ ఆకారం ఉన్నంతసేపే కదా జన్మరాహిత్యం చేసుకోవటానికి అవకాశం. అరిగిపోయాక ఏమీ లేదు కదా, అరిగిపోయిన రుగ్రోలకి గంటలైనా కొట్టచ్చు మన కొట్టనుకోండి. ఇంకా అన్నీ అవయవాలు వేస్తున్నారు రైటే గోల్డ్ డబ్బుతో అవి ఎక్కువ కుదరదు కదా, మన అవయవం ఉన్నంత కుదరదు కదా, ఒరిజినల్ ఒరిజినలే కదా, డెలికేట్ డెలికేటే కదా. హార్ట్కి ఏవో వేస్తున్నారు, కిడ్నీలకి వేస్తున్నారు, లెవెల్కి వేస్తున్నారు, అన్నీ మళ్ళీ డయాలసిస్ అనేవి. మరి ఇవన్నీ ఎన్ని అనారోగ్యాలు వచ్చినా పెట్టుకో కాలుకి ఒరిజినల్ కాలుకి తేడా ఉందని అనుకొట్టుకోకుండా మిగిలినంటారా విధిలో ఏముందో అది తప్ప. మరి తెలియకుండా క్యాన్సర్లో ఏర్పడాలి అవన్నీ అంటే ఇప్పుడు ఏంటి బాడీ చెకప్ చేయొచ్చు ఏదో ఏడాది కోసం. మరి మిగిలిన మనకి బాడీలో ఇప్పుడు చెకప్ చేయించుకున్నప్పుడు బాగానే ఉంది, రాబోయేది ఇది మనకు తెలియదు, ఆ రెండేళ్ళు పోవచ్చు అది వేరు, కానీ శ్రద్ధ మాత్రం బాడీ మీద అందులో రక్త పరీక్షలు అన్నీ చేయించుకుంటున్నాం. జాగ్రత్తగా ఉండాలి మనం ఉన్నంతసేపు జాగ్రత్తగా మసులు కొట్టడానికి ఈ పాత్రను వాడుతుంది. మరి నీ గురించి నువ్వు ఇన్ని రకాలు చేస్తేనే కానీ నీ గురించి నీకు కుదరదు. ఊరు అంటే అనేక సంవత్సరాలు బతికి ఊరు, వాళ్ళ యొక్క ఆహారం ఏమో వేరుగా ఉంటుంది. ఇప్పుడు అంతానే పిల్లల ఆహారం అంతా బయటే కదా ఫుడ్లు, మనం చేసుకోవటానికి నిజంగా మనం చేసినట్టు అంటే మరి బయట ఫుడ్లు తిన్నప్పుడు ఇంకేముంది మరి అంతే కదా. రాబోయే తరం ఎందుకు, మన తరానికి ఇప్పుడు మనం చెప్పుకున్నాం కథ, మన జాగ్రత్తలో మనం కోర్పోళ్ళు గట్టోళ్ళమ్మ గట్టోళ్ళమ్మ అంటారు. గట్టోళ్ళే వాళ్ళు అప్పుడు ఇన్ని మందులు లేవు తిండిలోని ఈ పళ్ళల్లోని అన్నిటికీ లేవు కదా, ఫ్రూట్స్ తిన్నామమ్మ ఆకుకూరలు తిన్నామమ్మ అన్నీ మళ్ళీ దాంట్లో చెడ్డ చెప్పకుండానే బలవంత కోడుగురు తిన్నామమ్మ కైమాలు తిన్నామమ్మ మాంసాలు తిన్నామమ్మ చేప బలవం చేప తిన్నామమ్మ అంటున్నారు. తినే దాంట్లో కూడా ఎంత కలుషితం, ఏదో పాలు తాగుతున్నాం అంటే గడ్డికే వేసేస్తున్నారు, గడ్డి అలా పెరిగిపోతాం, ఆ గడ్డి గేదెలు తిన్నాం రైట్. అంత మందులతోటి ప్రతి జంతువు ఏంటి మనమేంటి అంత మందు